కొంతమంది ఎలక్షన్ జడగొట్టేటందుకు కూడా రైతుల ముసుగులో వేయించారు. కానీ ఇక్కడ ఏ పార్లమెంట్ అభ్యర్థులు కూడా ఎన్నడూ కూడా తిరగని విధంగా పని చేయని విధంగా పెద్ద ఎత్తున ఎప్పుడు మనందరి బాగోగులు చూసుకుంటూ దిగజోచక వర్గ అభివృద్ధికై అహర్నిశలు కృషి చేసి ఈ 5 సంవత్సరాల తర్వాత మన ప్రజలందరినీ మళ్ళీ ఓట్లు అడగడానికి ఈరోజు వచ్చారు. వారిని మనం అందరం కూడా అన్ని వర్గాల ప్రజలు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 3 నెలల కింద జరిగిన ఎలక్షన్లో మీరందరూ కూడా కేసీఆర్ గారు నన్ను అభ్యర్థిగా నిలబెట్టగానే మన పార్లమెంట్ సభ్యురాలు ఆశీస్సులతోటి మీ అందరి దయతోటి పెద్ద మేడతోటి గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గెలవడమే కాదు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, రేపటి నాడు
ఢిల్లీకి వెళ్ళి ఇప్పటికే ఎన్నోసార్లు ఢిల్లీలో మన సమస్యల పైన పార్లమెంటులో బయట కూడా పలుమార్లు అక్కడ వారు ప్రతిపాదన ఇచ్చి మన రైతుల కోసం అందరి కోసం కూడా గతంలో ఎంతో పనిచేయడం జరిగింది. కారు గుర్తుకే ఎండ చాలా తీవ్రంగా ఉన్నది, అయినా కానీ వీళ్ళందరూ ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కైతక గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. ప్రెస్ మిత్రుల కంటే టోపీలి థ్యాంక్ యూ, తప్పకుండా తప్పకుండా. జై తెలంగాణ. పొలాస గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. గ్రామ శాఖ అధ్యక్షులు శంకర్ గారికి, సర్పంచ్ గారికి, అదేవిధంగా లక్ష్మీపూర్ నుండి, తిమ్మాపూర్ నుండి, జాబితాపూర్ నుండి, ధర్మారం, గుల్లపేట, గుడ్రాజ్పల్లి, అనంతారం నుండి వచ్చిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. మా పొలాస అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరూ కూడా ఇంత ఎండపూట ఇక్కడ నిలబడ్డారు. రెండు మూడు ముక్కల్లో నేను చెప్పాలనుకునే విషయాన్ని చెప్పి ముగిస్తాను. ప్రధానంగా ఇవాళ ఎంపీ కోసం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఎలక్షన్లలో భాగంగా మిమ్మల్ని కలిసి మరి ఎంపీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ తరఫున నన్ను అభ్యర్థిగా నిలబడడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి మరి మీరందరూ కూడా దయతో ప్రేమతో నన్ను ఇదివరకు ఎట్లయితే ఎంపీ గెలిపించినరో మళ్ళీ కూడా ఎంపీగా అవకాశం ఇచ్చి గెలిపించమని ఆశ రావడం జరిగింది. ఈ గత 5 ఏళ్లలో మీరు నన్ను ఎంపీగా గెలిపించిన 5 సంవత్సరాలలో నాకు వీలైన కాడికి నా శక్తి ఉన్నంత మేరకు పార్లమెంట్లో పనిచేయడం కానీ, పార్లమెంట్లో అనేక విషయాల మీద మాట్లాడడం కానీ, మన తెలంగాణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేయడం కానీ, అదేవిధంగా మన గ్రామాలలో ఉండేటటువంటి అనేక సమస్యల విషయంలో స్థానిక నాయకులు, శాసనసభ్యులతోని కలిసి పనిచేయడం కానీ గత 5 ఏళ్లలో నేను చేసిన మీరందరూ కూడా గమనించారు. అది ఏ విషయమన్నా కావచ్చు, పింఛన్ల విషయమైనా కావచ్చు, బీడీల విషయమైనా కావచ్చు, నీళ్ళ విషయమైనా కావచ్చు, ఏదైనా సరే మరి శాసనసభ్యులతో పాటుగా మీ ప్రతినిధిగా మీకోసం ఉంటూ గత 5 సంవత్సరాల్లో పనిచేసే ప్రయత్నం చేసిన మీరు చూసిండ్రు ఎట్లా పనిచేసినాం, ఏం చేసినామని. ఇదే పొలాసకు కూడా అనేక సార్లు నేను వచ్చిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్న జయశంకర్ సార్ విగ్రహావిష్కరణకు కూడా సపరేట్గా ఒకరోజు రావడం జరిగింది. అప్పటి సర్పంచ్ తమ్ముడు నరేష్ గారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహావిష్కరణకి అప్పుడు వచ్చినాం. ఆ తర్వాత ఈ 5 ఏళ్లలో మీరు చూసిన అనేకమైనటువంటి పనులు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం చేసుకున్నాం. మొదటిది మీ అందరికీ తెలుసు, పెన్షన్లు ఇప్పుడు 1000 రూపాయలు వస్తూ ఉన్నాయి. మొన్న సంజయ్ అన్న కోసం ఎన్నికల్లోకి ఇదే అందరూ కూడా బాధపడ్డారు. ఈ పిఎఫ్ ఉన్నటువంటి వాళ్ళు చాలామందికి వస్తలేవు, అందరికీ రావాలని బాధపడ్డారు. మరి అందులో మా అక్క చెల్లెలు కోరినట్టుగా ఈ పిఎఫ్ కట్ ఆఫ్ డేట్ తీసేసినాం. తీసేసి ఇవాళ బీడీ కార్మికులై ఉండి పిఎఫ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ 1వ తారీఖు తర్వాత పిఎఫ్ కార్డు ఉన్న మా అక్క చెల్లెలందరికీ కూడా పెన్షన్ వస్తుంది. అదేవిధంగా ఇట్లనే మనం గ్రామాలలో పర్యటనలు చేస్తున్నప్పుడు మీరందరు చెప్పడం జరిగింది, ఏమని 65 ఏళ్లకు పెన్షన్ ఇస్తున్నారు, కొద్దిగా వయసు తగ్గించమని చెప్పండి కేసీఆర్ గారికి, మాకు చేతనైతే లేదు, జల్దీ ముసలోళ్ళు అయిపోతున్నాం, ఇవాళ రేపు తినే తిండికి అని చాలామంది కూడా అడిగారు. ఇదే వాస్తవాన్ని కేసీఆర్ గారికి కూడా మేము చెప్పడం జరిగింది. చెప్తే వారు 65 ఏళ్ల వయసు తగ్గించి ఇవాళ 57 ఏళ్ల నుంచే పెన్షన్ ఇచ్చేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. దాంతో మన పొలాస గ్రామంలో కూడా అనేక మందికి పెన్షన్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుందని మీ అందరికీ కూడా నేను సంతోషంగా తెలియజేస్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 2 నెలల కింద ఎమ్మెల్యే ఎన్నికలలో మేము వచ్చి మీకు ఇవన్నీ అంశాలు చెప్పినాం. మరి 2 నెలల్లో మధ్యలో అన్ని ఎన్నికలే వచ్చినాయి, వరుస పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, అవి అయిపోయే లోపలనే ఎంపీ ఎన్నికలు వచ్చినాయి, మరి అయినా కూడా సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి, అయినా కూడా మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసినాం. 50,000 వరకు పోయినసారి కొంతమందికి లోన్లు ఇచ్చుకోగలిగాం, కానీ దాన్ని ఇంకా ఆ సంఖ్యను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తున్నారు, కుల వృత్తులు దూరం అయిపోయినటువంటి వారందరినీ మరి ఏ విధంగా ఆదుకోవాలనేటటువంటి ప్రణాళికలో భాగంగా 50,000 నుండి 2 లక్షల రూపాయల వరకు కూడా లోన్లు ఇచ్చే విధంగా మరి ప్రయత్నం ఆల్రెడీ ప్రారంభమైంది. మన జిల్లాలుండే కొప్పులీశ్వర అన్నగారికే మొత్తం ఈ సంక్షేమ శాఖ వచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున జగిత్యాల నియోజకవర్గంలో ఉండే యువకులకైనా
అన్ని కులాలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలు కానీ అన్నదమ్ములు కానీ ఏమన్నా చిరు వ్యాపారాలు చేసుకుంటామంటే కూడా దగ్గరుండి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో లోన్లు ఇప్పించేటటువంటి ప్రయత్నం చేసుకుంటాం. కేసీఆర్ గారి ప్రభుత్వం మీకు తెలుసు, అందరి గురించి ఆలోచన చేసే ప్రభుత్వం. ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరి కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. కొంత ఎంతో కొంత ముందు పని జరగవచ్చు, కానీ అందరి కోసం కూడా పనిచేసే విధంగా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా మొన్నటి ఎన్నికల్లో చెప్పిన అన్ని హామీలు నెరవేర్చే విధంగా ఆల్రెడీ బడ్జెట్ పెట్టుకున్నాం. ఇక ముందు కూడా ఇదే విధంగా పనిచేసుకుంటూ పోతాం. ఎంపీగా ఒకసారి అవకాశం ఇచ్చిర్రు, ఢిల్లీలో పార్లమెంట్లో నా గొంతు వినిపించేటటువంటి అదృష్టాన్ని నాకు కల్పించిండ్రు, మీ తరఫున పోరాడేటటువంటి శక్తిని నాకు ఇచ్చిండ్రు. శక్తి వంచన లేకుండా నేను పనిచేసిన, మరి మళ్ళీ ఒకసారి ఈసారి వచ్చే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి దీవించవలసిందిగా పొలాస గ్రామస్తులందరినీ, మరి చుట్టుపక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. మరి ఎండలు ఎక్కువనే, ఎండాకాలం, ఎలక్షన్ వచ్చింది, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, అట్లానే నన్ను కూడా జాగ్రత్తగా చూసుకొని కారు గుర్తు కోటేయవలసిందిగా అందరినీ కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై కళ.